ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలి ఎందుకంటే భౌతికంగా అక్కడ పేపర్ మీద ఆ ముద్రతోని ముద్ర గుద్దిన తర్వాత ఓటన్నిటి భద్రపరిచేసి దాన్ని కూడా కెమెరాల ముందు పెట్టి వాటిని కౌంట్ చేస్తారు అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది ఈరోజు టెక్నాలజీ అభివృద్ధి చెందింది ఈ మిస్టేక్లను గమనించడానికి టైం వేస్ట్ అవుతుంది కదా బ్యాలెట్ పేపర్ వల్ల మీరు టైం గురించి మాట్లాడుతూ ఉంటే మనము ఒక నాయకుని ఎన్నుకునేది వారం రోజులకో నెల రోజులకో సంవత్సరం కోసము కాదు ఐదు సంవత్సరాలు ఒక ముఖ్యమైన జీవితకాలం కోసం అని చెప్పేసి ఒక నాయకుని ఎన్నుకుంటున్నాం ఐదు సంవత్సరాలకు జీ ఒక నాయకుని ఎన్నుకుంటున్నప్పుడు ఒక రెండు మూడు రోజులు ఓటింగ్ ప్రాసెస్ కానీ కౌంటింగ్ ప్రాసెస్ కానీ చేస్తే తప్పు లేదు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మనకు ఐదు సంవత్సరాలు అంటే దాంట్లో మూడు రోజులు ఒకవేళ ఒక రోజు ఓటింగు ఒక రెండు రోజులు కౌంటింగ్ చేస్తే అది దేహ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కదా ఎన్నికలు అనేటివి ఏదో మనం ప్రహసనం కోసము లేకుంటే మమ అని అనిపించుకోవడం కోసం చేస్తున్న ఎన్నికలు కాదు కదా ఒక మంచి నాయకుని ఎన్నుకుందామని చెప్పేసి ఒక చదువుకున్నవాడు ఒక అవగాహన ఉన్నవాడు లేకుంటే పక్కుల అనుభవాన్ని చదివినవాడు ఓటేస్తాడు సో దాన్ని మనం జోక్ ఎట్లా చేస్తాము పబ్లిక్ యొక్క ఓటును జోకెట్ల చేస్తాం మనము దానికి ఒక శాంకిటీ ఒక విలువ ఒక ప్రామాణికం అనేది ఉండాలి అంటే తను ఎవరికేసిండో వాళ్ళకే చెందాలి ఓటు మనం ఈవీఎం బ్యాగ్స్లో ఒకటి ఒత్తేస్తే ఆ మెషిన్ ఏం దాచుకున్నదో మళ్ళీ ఏం చెప్తున్నదో దీనికి ఎక్కడ మనం చూపించలేం భౌతికంగా బాక్స్ చెప్పింది కాంగ్రెస్కు నూట యాభై ఆరు ఓట్లు వచ్చినాయి బీజేపీకి నూట యాభై మూడు ఓట్లు వచ్చినాయని చెప్పేసి అంటే అది అదే ఫై ఫైనల్ అంటున్నాం కానీ మనకు ఓటింగ్ ద్వారా అంటే ముద్ర ద్వారా ఓటింగ్ జరిగితే ఖచ్చితంగా అది రెండు మూడు సార్లు కౌంట్ చేసుకోవచ్చు మనం సో దేశం అంతటా ఎక్కడ చూసినా కూడా జమిలీ ఎన్నికలు వస్తాయి అనేది నిజంగా చాలా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది నిజంగా జెమిలి ఎన్నికలు వస్తే లాభాలేంటి నష్టాలేంటి ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈరోజు మనం జనగామ జిల్లాలో ఉన్నాము జనగామ జిల్లాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే టీపీసీసీ మెంబర్ డాక్టర్ లఖావత్ లక్ష్మీ నారాయణ నాయక్ గారు మనతోనే ఉన్నారు సో వారి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం సార్ బాగున్నారా నమస్కారం నమస్కారం ఓకే సార్ నేను పాయింట్కి వస్తున్నాను యాక్చువల్లీ ఈ ఎన్నికలు అంటే ఏంటిది ఇప్పుడు నిజంగా ఈ టాపిక్ ఇప్పుడు దిగుంది ఏంటి జమిలీ ఎన్నికల అంటే భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మరియు అలాగే ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికలు జరపడం అలాగే అతి త్వరలో అంటే దాదాపు ఒక నెల రోజుల గ్యాప్తోని స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మున్సిపల్ కావచ్చు లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు వీటన్నిటిని కూడా దాదాపు ఒక నెల నెలన్నర సమయంలోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ దాన్ని కంప్లీట్ చేయడాన్ని జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అంటారు ఓకే మరి ఈ జమిలీ వల్ల నష్టాలున్నాయా లాభాలున్నాయా ఎందుకంటే విశ్లేషకులు వాదిస్తూ ఉన్నారు నష్టాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం లాభాలు ఉన్నాయని చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటిది మనము అంటే రెండు వేల సంవత్సరాల క్రితము ఒక సాంప్రదాయ పద్ధతిలో నడుస్తున్న సమాజము ఈరోజు వెస్టర్నైజేషన్ అంటే అమెరికా ఎటువంటి పోకడలు పోతున్నది యూరప్ ఎటువంటి పోకడలు పోతుందని చెప్పేసి ప్రతి ఒక్క దేశం డెవలప్ చెందిన దేశం అభివృద్ధి చెందిన దేశం చెందుతున్న దేశం వెనుకబడిన దేశాలు కూడా ఈరోజు దాన్ని అనుసరిస్తున్నాయి అయితే జమిలీ ఎన్నికలు అంటే దేశం మొత్తంలోని ఒకేసారి ఎన్నికలు రావడం అనేది అంటే ఒక్క అంశానికి సంబంధించిన ఎన్నికలు రావచ్చు అది మంచిదే కానీ దాని లాభాలు నష్టాలు కూడా ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయనే దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది నేను వ్యక్తిగతంగా భావించేది ఏంటంటే ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు మధ్యంతర ఎన్నికలు ఏమీ లేకపోతే పాలకుల మతిపోతున్నది ప్రజలను పట్టించుకోరని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఓకే అంటే ఇప్పుడు అంటే మీ పర్సనల్ ఒపీనియన్ ప్రకారం చెప్తా ఉన్నది నష్టమే ఎక్కువ ఉంది అనేదా అంతేనా అంటే పర్సనల్ ఒపీనియన్ అంటే దీంట్లో నాకు వ్యక్తిగతంగా లాస్ అవుతున్నది లేకుంటే లాభం అవుతున్నది అనే అంశం కాదు యూజువల్లీ చాలామంది పాలకులు అందరూ కాదు చాలామంది పాలకులు ఏందంటే ఎన్నికల ముందు చేసే వాగ్దానాలకు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే పనులకు పొంతన లేకుండా పోతూ ఉన్నది అయితే ఒక్కసారి నీకు బంగారు ఇల్లు కట్టిస్తా లేకుంటే నీ ఇంటికి ఒక స్కూటీ ఇస్తాను లేకుంటే నీ ఇంటికి ఒక కారు ఇస్తా అని చెప్పేసి ఏదో అలవికాని అసంబద్ధమైన వాగ్దానాలు చేసేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాల గురించి పొత్తిగా కూడా పట్టించుకోకుండా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో కొత్త కాహనీ చెప్పేసి ఎన్నికలు అయ్యే అవకాశం ఉన్నది అయితే ఇటువంటి వారికి ఒక రాష్ట్రంలో ఒక పార్టీ తప్పు చేస్తూ ఉంటే మళ్ళొక రాష్ట్రంలో మళ్ళీ ఓటమి గెలుపులు అనే అంశాలు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా చేయాలని చెప్పేసి ఒక భయంతో పాలకులు పరిపాలిస్తారు కాబట్టి ప్రజలకు అవసరమైందే జమిలీ లేకుండా పోవడం అనేది నేను భావిస్తూ ఉన్నాను మీరు రిపోర్టర్స్గా అవ్వాలనుకుంటున్నారా లేదా కెమెరా మ్యాన్ గా అవ్వాలనుకుంటున్నారా అయితే లేట్ చేయకండి మీ కళ్ళ నీర వేసుకోవడం కోసం వెంటనే మా బీవీఆర్ టీవీ న్యూస్ సంప్రదించండి కాల్ మీ ఆన్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో దిస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈస్ ఓన్లీ ఫర్ గర్ల్స్ ఓకే సరే ఇక్కడ ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా ఈవీఎం బాక్సుల పైన కొంత భిన్నాభిప్రాయం కూడా వస్తుంది ట్యాంపరింగ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి వాస్తవానికి జీ ఎన్నికల పైన ఈవీఎం ప్రభావితం ఏమైనా పడుతుందా మీకు ఎలా అనిపిస్తుంది ఇది కొద్దిగా ఎలాబరేటివ్ టాపిక్ అయితే ఈవీఎం బాక్సులు అనేది మనము అంటే బటన్ ప్రెస్ చేసేస్తాము ఓటు అక్కడ లోపల రికార్డ్ అవుతుంది లాస్ట్కు నంబర్ అనేది కౌంట్ చేసుకుంటారు అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది కానీ ఫిజికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉన్నదో అది కౌంటింగ్లో కనిపించదు ఎక్కడ కనిపించదు ఆ మెషిన్ ఏదైతే నెంబర్ చూపిస్తుందో దాన్నే పూర్తి ప్రామాణికంగా తీసుకొని మనం రిజల్ట్ను డిక్లేర్ చేస్తున్నాం అయితే మనకన్నా అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కావచ్చు అలాగే ఇంగ్లాండ్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు జర్మనీ కావచ్చు నెదర్లాండ్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ ఈవీఎం బాక్సులను ట్రై చేసేసి ఇవి పనికి రావు ప్రజాస్వామ్యానికి కులబద్దలు కావు లేకుంటే ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించడం లేదని చెప్పేసి ఈ దేశాలన్నీ దీన్ని బ్యాన్ చేసి పారేసినాయి జర్మనీ అయితే ఏకంగా బ్యానేజ్ చేసి పారేసింది అగ్రరాజ్యాలు ఎక్కడైతే టెక్నాలజీ బాగా మనకన్నా చాలా ఎక్కువ అక్కడ టెక్నాలజీ సో అటువంటి టెక్నాలజీ ఉన్న దేశాలే ఈవీఎం టెక్నాలజీ మెషిన్ మనకు పనికిరాదు భౌతికంగా ఏదైతే మనం ఓటింగ్ చేస్తాం చూడు ఆ ఓటు పేపర్లను కౌంట్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు భావించినప్పుడు మనము అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందిన దేశం కూడా కాదు మనది సో ఇక్కడ మన ప్రజల అవసరాలకు ప్రజ ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా నాయకుల ఆలోచన విధానం ఉండాలి కానీ నేను ఏదైతే చెప్తే అదే ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి ఎవరైనా ఒంటెద్దు పోకడ ధోరణితోని పోతే అది ఈ దేశానికి మంచిది కాదు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఓకే అంటే అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటిది బ్యాలెట్ పేపర్ సిస్టమ్ రావాలా ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలి ఎందుకంటే భౌతికంగా అక్కడ పేపర్ మీద ఆ ముద్రతోని ముద్ర గుద్దిన తర్వాత ఓటన్నిటి భద్రపరిచేసి దాన్ని కూడా కెమెరాల ముందు పెట్టి వాటిని కౌంట్ చేస్తారు అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుందనేది స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది ఈరోజు టెక్నాలజీ అభివృద్ధి చెందింది ఈ మిస్టేక్లను గమనించడానికి టైం వేస్ట్ అవుతుంది కదా బ్యాలెట్ పేపర్ వల్ల మీరు టైం గురించి మాట్లాడుతూ ఉంటే మనము ఒక నాయకుని ఎన్నుకునేది వారం రోజులకో నెల రోజులకో సంవత్సరం కోసమో కాదు ఐదు సంవత్సరాలు ఒక ముఖ్యమైన జీవితకాలం కోసం అని చెప్పేసి ఒక నాయకుని ఎన్నుకుంటున్నాం ఐదు సంవత్సరాలకు జీ ఒక నాయకుని ఎన్నుకుంటున్నప్పుడు ఒక రెండు మూడు రోజులు ఓటింగ్ ప్రాసెస్ కానీ కౌంటింగ్ ప్రాసెస్ కానీ చేస్తే తప్పు లేదు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మనకు ఐదు సంవత్సరాలు అంటే దాంట్లో మూడు రోజులు ఒకవేళ ఒకరోజు ఓటింగు ఒక రెండు రోజులు కౌంటింగ్ చేస్తే అది దేహ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కదా ఎన్నికలు అనేటివి ఏదో మన ప్రహసనం కోసము లేకుంటే అని అనిపించుకోవడం కోసం చేస్తున్న ఎన్నికలు కాదు కదా ఒక మంచి నాయకుని ఎన్నుకుందామని చెప్పేసి ఒక చదువుకున్నవాడు ఒక అవగాహన ఉన్నవాడు లేకుంటే పక్కుల అనుభవాన్ని చదివినవాడు ఓటేస్తాడు సో దాన్ని మనం ఎట్లా చేస్తాము పబ్లిక్ యొక్క ఓటును జోకెట్లు చేస్తాం మనము దానికి ఒక శాంక్టిటీ ఒక విలువ ఒక ప్రామాణికం అనేది ఉండాలి అంటే తను ఎవరికి వేసిండో వాళ్ళకే చెందాల ఓటు మనం ఈవీఎం బ్యాగ్స్లో ఒకటి వచ్చేస్తే ఆ మెషిన్ ఏం దాచుకున్నదో మళ్ళీ ఏం చెప్తున్నదో దీనికి ఎక్కడ మనం చూపించలేం భౌతికంగా బాక్స్ చెప్పింది కాంగ్రెస్కు నూట యాభై ఆరు ఓట్లు వచ్చినాయి బీజేపీకి నూట యాభై మూడు ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి అంటే అది అదే ఫై ఫైనల్ అంటున్నాం కానీ మనకు ఓటింగ్ ద్వారా అంటే ముద్ర ద్వారా ఓటింగ్ జరిగితే ఖచ్చితంగా అది రెండు మూడు సార్లు కౌంట్ చేసుకోవచ్చు మనం ఇది ఒక ఎమ్మెల్యే జీవితానికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్పిరేషన్స్ ఉంటాయి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి నేను ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఒకడు ఉంటాడు డబ్బులు బాగా పెట్టేసి ఎట్లన చేసి సీటు సంపాదించాలని చెప్పేసి ఇంకోటి ఉంటాడు ఏదైనా అదృష్టాన్ని పరీక్షించుకుందాంలే అని చెప్పేసి ఇటు గెలుపుకు ఓటమి కూడా రెండింటికి విలువ ఉన్నాడు ఇంకోటి ఉంటాడు సో ఇక్కడ డబ్బుకు అటువంటి కాకుండా ప్రజల యొక్క అభిప్రాయానికి గౌరవించే విధంగా ఓటింగ్ సిస్టమ్ ఉండాలి ఎలక్ట్రానిక్ మెషిన్ అసలు తీసిపారేయాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఓకే సార్ ఇక్కడ బీజేపీ వర్గం నుంచి ఒక టాక్ వస్తా ఉంది వర్గం నుంచి ఎవరు ఎన్ని చేసినా కూడా జమిలి ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అని చెప్పేసి వాట్ వాట్అట్ యువర్ ఒపీనియన్ పోయిన పార్లమెంట్ అంటే పది ఇది పద్దెనిమిదవ పార్లమెంటు పదిహేడవ పార్లమెంటులో ఒకవేళ మోడీ అటువంటి మొండి నిర్ణయాలు తీసుకుంటే అది సక్సెస్ అయ్యేదేమో ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అబ్జల్యూట్ మెజారిటీ ఉండే కానీ ఈసారి ఏంటంటే అతుకుల బొంతలాగా బీజేపీ ప్రభుత్వం ఉన్నది సో ఈ జమిలీ ఎన్నికల మూలంగా ఇది వద్దని చెప్పేసి బహుశా వాళ్ళతోని మిత్రుత్వంలో ఉన్న కొన్ని పార్టీలు కూడా వాళ్ళు అంగీకరించకపోవచ్చు వాళ్ళు అంగీకరించినా కరించకపోయినా దేశ ప్రజలు దీనికి సిద్ధంగా లేరు ఎందుకంటే పాలకులు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలకు ఎన్నికలు అయిపోయిన తర్వాత చేసే పనులకు పొంతన లేకుండా ఉన్నది ఒక రాష్ట్రంలో మళ్ళీ ఒక ఆరు నెలలో ఎన్నికలు వస్తాయంటే ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పనిచేస్తారు ఆ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది ఇంకో ఎన్నిక ఇంకో రాష్ట్రానికి కూడా అవకాశం అంటే పోయినసారి గత పలానా పార్టీ ఆ రాష్ట్రంలో గెలిచింది కానీ మాట తప్పిందని చెప్పేసి చెప్పి ఈసారి వేరే పార్టీకి వేద్దామంటే వీడికి భయం ఉంటుంది వాడికి నమ్మకం ఉంటుంది కానీ ఐదు సంవత్సరాల వరకు రాజెవడో రైతు ఎవడో అన్నట్టుకు చేద్దామని చెప్పేసి ఈరోజు మోడీ ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో అది జరగదు కాక జరగదు ఎందుకు జరగదు అంటే గతంలో చట్టాలు తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం రైతు చట్టాలు మూడు ముఖ్యమైన రైతు చట్టాలు తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వము రైతుల ధర్నాకు రైతుల కోరికకు తలవకకు తప్పలేదు మూడు చట్టాలను పార్లమెంటులో రద్దు చేసిన చరిత్ర మోడీ గారి ఏది అబ్జల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు అటువంటి ఇప్పుడు అతుకుల బొంతలాగున్న బీజేపీ పార్టీ ఎన్డీఏ గవర్నమెంటు ఈ చట్టం ఖచ్చితంగా తీసుకొస్తుందని చెప్పేసి ఎవరు భావించాల్సిన అవసరం లేదు దీని గురించి ప్రతి ఒక్క విద్యావంతుడు అవగాహన ఉన్నవాడు పాజిటివ్స్ నెగిటివ్స్ రెండింటినీ కూడా బయటకు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు పాజిటివ్ పాయింట్ దీని గురించి చెప్పే అంశం ఏంటంటే ఎన్నికల ప్రక్రియ ఒక రోజే అయిపోతుంది కౌంటింగ్ ఒక రోజులోనే అయిపోతుంది అంటే ఇప్పుడు కౌంటింగ్ రోజు మనం పొద్దున్నే స్టార్ట్ చేస్తాము ఎనిమిది గంటలకు ఏడు గంటలకు స్టార్ట్ చేస్తాము పన్నెండు గంటల వరకు ఫలితాలు వచ్చేస్తాయి దాని తర్వాత ఎగిరి దున్న కదా కదా ఒకరోజు ఏం కౌంటింగ్ను బా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటేసిన దాన్ని ఒక మూడు రోజులు కౌంట్ చేసేసి నిజంగా ప్రజాభిప్రాయం మేరకు ఎవరైతే ఎన్నిక ఎన్నిక కాబడి అటువంటి నాయకుని చూడడానికి ఏమన్నా రెండు రోజులు ఓపిక పట్టలేరా ప్రజలు ఐదు సంవత్సరాలు ఏడవచ్చు కానీ రెండు రోజులు కౌంటింగ్ కోసం ఓపిక పట్టలేరా మోడీ గారు కూడా ఏమైనా భూమి భూమి శాశ్వతంగా రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిండు ఇంకో రెండు వేల సంవత్సరాల వరకు బతుకుతాని చెప్పేసి అనుకుంటున్నా ఆయన పీరియడ్ అయిపోస్తుంది దిస్ ఇస్ ద లాస్ట్ పీరియడ్ ఫర్ ద మోడీ సో ఎవరి అవసరాల కోసం లేకుంటే ఎవరి ప్రయోజనాల కోసం మోడీ ఇంత మొండిగా ముందుకు పోతుండనేది జనాలందరూ ఆలోచించాల్సిన విషయం దీన్ని మోడీ గారు కూడా ఆలోచించుకోవాలి సో లాస్ట్ ఫైనల్లీ ఇదే ఈ జమిలీ ఎన్నికల గురించి ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు ఫైనల్ వన్ జమిలీ ఎన్నికలు వద్దే వద్దు జమ్మిలీ ఎన్నికలు వద్దే వద్దు రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే ఎన్నికల సరళి నడుస్తూ ఉన్నదో కొన్ని రాష్ట్రాలకు ముందు వస్తున్నది కొన్ని మధ్యలో వస్తున్నాయి కొన్ని పార్లమెంట్ ఎన్నికల ముందు ఆరు నెలల ముందు వస్తున్నాయి రాని వస్తే ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి అనుకుందాము ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంటుంది కర్ణాటకతో ఏం సంబంధంపై దాంతోని అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ అట్లే నడుస్తూ ఉంటుంది కదా ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంటుంది ఇక్కడ ఆగుతుంది ఒక నెల రోజులు డెవలప్మెంటు మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ ఉంటుంది ఢిల్లీ ఇప్పుడు మన తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఢిల్లీ వాళ్ళ పరిపాలన ఎందుకు ఆపేస్తారు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పెట్టే డబ్బులు కూడా వేరే రాష్ట్రానికి ఆ టైంలో ఏదైతే కొన్ని ప్రాజెక్టులు వెనుకబడి ఉంటాయో అక్కడ యూజ్ చేయడానికి పనికి వస్తూ ఉంటుంది కాబట్టి జమిలీ అని చెప్పేసి పేద ప్రజలకు మోసం చేయడానికి వద్దు ఎందుకంటే ఈవీఎంలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్ వద్దు దీని ద్వారా ఎన్ని మంచి జరుగుతున్నాయో అంత చెడు కూడా జరుగుతూ ఉన్నది సో అన్నీ ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది మంచి జరుగుతుందని చెప్పేసి మనం ఖచ్చితంగా సర్టిఫికేట్ ఇస్తామా అవసరం ఉన్నది కాబట్టి వాడుతున్నాం కానీ దీని ద్వారా కొంత యువత నష్టపోతూ ఉన్నది చాలామంది సమాజానికి నష్టం జరుగుతూ ఉన్నది వాటిని కంట్రోల్ చేయాలి కానీ ఈవీఎంలలో మనం అట్లా కంట్రోల్ చేయడానికి అవకాశం లేదు ఒకసారి ఓటింగ్ గుద్దేసిన తర్వాత తప్పో ఒప్పో అది లోపల దాచుకుంటుంది ఎక్కడుండో చిప్పు పెట్టేసి ఒక చిన్న చిప్పు పెట్టేసి రిమోట్ కంట్రోల్ ద్వారా దీంట్లో ఉన్న ఫలితాలను తారుమారు చేయొచ్చు ఉదాహరణకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక రెండు వందల ఓట్ల మెజార్టీతో ఒకరు గెలవబోతురని చెప్పేసి అనుకుందాం మనం ఎక్స్ అనే ఎమ్మెల్యే జనగాంలో ఎక్స్ అనే ఎమ్మెల్యే రెండు ఒక రెండు వందల ఓట్లతోని అని చెప్పేసి అనుకుందాం కేంద్రంలో ఒకవేళ దానికి వ్యతిరేకమైన పార్టీ అక్కడ అధికారంలోకి ఉందనుకో అదే టూ హండ్రెడ్ మెంబర్స్ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో దీంట్లో ఏది ఈవీఎంల ద్వారా మార్చే అవకాశం ఉన్నది అంటే ఐదు సంవత్సరాల ఫలితాలను ఈవీఎంల ద్వారా మార్చే అవకాశం ఉన్నది అది జమిలీ ఎన్నికల్లో వస్తే ఒకవేళ రాష్ట్రం దేశం మొత్తం ఒకసారి ఎన్నికలు జరిగిపోయిన తర్వాత గెలవాల్సిన అవసరం లేనోడు ఈవీఎం బాక్సుల ద్వారా గెలిచి దొంగ గెలుపు గెలిచి ఐదు సంవత్సరాలు వాడు ఎమ్మెల్యేగా అయినా అనుకో అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల మంది ప్రజల అభిష్టాలకు వ్యతిరేకంగా అక్కడ ఎన్నికలు జరిగినట్టే కదా సో దీన్ని ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇది అంటే కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలు వద్దని చెప్పేస్తుంది ఈవీఎం వద్దని చెప్పేసి చెప్తా ఉన్నది దీని అర్థం దేశ ప్రజలను నష్టం చేస్తున్నట్ల బీజేపీ ఈవీఎంలు తీసుకొస్తా ఉంటుంది జమిలీ ఎన్నికలు తెస్తా అని చెప్పేసి అంటున్నది అంటే అది మేలు చేస్తున్నట్ల సో దీన్ని అందరూ ఆలోచించాల్సిన అవసరం లేదు దేశ ప్రయోజనాలను ఆలోచించాలి పార్టీ ప్రయోజనాలు రెండవది దేశ ప్రయోజనాలు అమాయకుల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు ముఖ్యమైనవి అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఓకే సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్ టీవీ బాబాయ్ టేక్ కేర్